తల్లిదండ్రి రాజులా, మీ పాన నిత్తం అన్నవాళ్ళు అయ్యా,
మాకవ్వ లేదు మాకు నాన్న లేడు ఎవరు లేరు ఇద్దరు అన్నగాళ్ళు ఉంటే అన్నగాళ్ళు కూడా పాపాత్రలు అయిపోయాడు మా జన్మపాడగారు ఉండేందుకు లేకేందుకు మేము ఉండేం సాయా భూమికి బరువు నాన్న మాకెవరు లేరు తండ్రి అని భార్య గురి సంఘం ఆ బండ మీద పండుకున్నారు పాననీయమని పాననీయమని పండుకున్న వాళ్ళే ఏడ్చిన కాళ్ళు భగవంతుని స్తుతి ముట్టింది ఎండికొండ పైడికొండ ఉద్రాచ మండపాలు ఊదిమేల శివాసనము ఎత్తినెక్కి రాజమేల తెలిపేరు బోళ్ళ శంకరుడే నెత్తిలోన నిలవంక పక్కల గవిదేవి మూడు కర్ణవాడు ముక్కోటీశ్వరుడు ఎవరి కన్నీరాని నడిచే లోపడాంజలి మీద చూసిన వాళ్ళే శివసేన రాజు శివనీల కన్నీరు ఎంత మోసం అయిపోయా పాపకారి ఉండ పూలవతి ఏవట్టి ఇద్దరు పిల్లల పానం పోతుంది అవ్వలేని పిల్లల వాళ్ళు అయ్యలేని పిల్లలు ఇద్దరు పిల్లగాళ్ళు అయిపోయానా వాళ్ళ పానం నేనెట్ల ఓడిస్తానని చేసిన కళ్యాణపడ పూలవతి పూలవతి దాన్ని ఎట్లా అందుకోవాలో దాని సంగతి తర్వాత గాని ఈ అలవిల్ల పానం పోవద్దని భగవంతుడు గోరడు బాండి అరిచేత కొట్టిన వల్లే వాళ్ళు కత్తులు మీదకి ఎగిరి ఒక్కసారి దెబ్బ పెట్టలేండి ఇక్కడ ఊపిది ఒక్కసారి కొట్టిన వల్లే కత్తులు ఎగిరిపోయినాయి కౌశీలు మిగిలినవి కౌశీలు మిగిలినాక ఈ కట్క వాళ్ళు అన్నారు అరే ఈ బండ మీద మనం ఎంతో మంది పానం తీసినాంరా బండ మీద ఎంతో మంది పానం తీస్తే ఒక్కనాడు కూడా కత్తులు ఎగిరిపోలే పానాలు వేయని ఈ పిల్లగాళ్ళు ఎంత పాపాత్రులు కాదు పుణ్యవంతులు వేయి పుణ్యవంతులు అయిపడికనే కత్తులు ఎగిరిపోయినాయి కౌశీలు మిగిలినాయి ఇలా పానం తీయద్దని బిడ్డలు అలా మీరు ఈ పాపగారి పట్టం రాకుండా పాపగారి పట్టం వస్తే పూలవతి మంచిది కాదు మరి ఆ పెద్దోడు పాలవతి రాదు మంచోడు కాదు అద్దు బిడ్డ ఏదైనా రాజ్యం ఒకటి బతుకుంటే భగవాళ్ళకు బలు సూర్య తినడానికి మళ్ళీ ఇంటికి వస్తారు వెళ్ళిపోరని వాళ్ళకి ఆ మాట చెప్పాడు మరి ఆ పూలవతి పాపకారి కనుగుడు మరి ఏం తీసుకుపోదాం అని అక్కడికి చూసరికల్లా ఆ వావలకు కొండగొరి నీళ్ళకి వచ్చింది కొండగొరిని దుర్క వచ్చిండ్రు కొండగొరి కనుగుడు మనిషి కనుగుడు ఒకటినే ఉంటాయి కొండగొరిని దుర్క వచ్చిండ్రు కంతలు మరి కత్తులు పట్టి కంతలే ఒడిచాడు శిల్లరావుతో సీసాలు పట్టుకున్నారు కార్యరావుతో కడ పట్టుకుని లే తాగుడు కనుగుడు పట్టుకున్నారు కనుగుడు పట్టుకొని రంగ 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 ఇంటికి వచ్చి పూలవతికి ఇచ్చిండ్రు మరి అక్కడ పానం మీద అనుకున్నదా ఈ ప్రాణం మీద అనుకున్నా అన్న చెల్లి రెక్క పట్టుకుని చెల్లి చెల్లి అన్న పట్టుకొని అన్న ఏ రాజ్యం పోతాం అన్న ఏ దేశం పోదాం అని ఆ ఇద్దరు పిల్లగాళ్లకు అవ తోడ పుట్టినడు అవ అక్కడున్నప్పటికీ పెద్దవారికి పోతారా ఆ పెద్దవారి ఇంటి వైపు తలదాచుకుందాం అంటే ఆమె తోడ కూర్చుని అక్క లేరు ఆమెకు శల్యాన్ని ఉండేపడిగా చిన్న వాళ్ళు వాళ్ళు ఎన్న పొండి పోతారా నాన్న వాళ్ళు నా అతి బలగం లేరు మీ అన్న వాళ్ళు మీరు మామన బలగం లేరే మనం ఎక్కడ పోదాంరా ఇవాళ చిన్న బాబులు ఉన్నా మనకు పెద్ద బాబులు ఉన్నా చిన్న బాబు రెడ్డికి పెద్ద బాబు రెడ్డి పోదాం అదే నా పలువురు అన్నారు కూడా మన తోడ పుట్టిన ఇద్దరు అన్నగానే పాపాత్రాయన ఇంకో ఇద్దరు అన్నలు ఉన్నా గాని అరే అవయ కడుపులో పుడితే అందరు కూడా కానీ ఒక తీరుండే చాలు రాలా అరే రే 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 వాళ్ళు నంగరైతే అన్నా ఇంకొకరు చూసేవా వాళ్ళు మంచోడు కాకపోవునా అనుకుంటా ఆ ఇద్దరు పిల్లలు కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఊరితో ఇసిపెట్టి అరితో పట్టుకొని ఈ పిల్లగాళ్ళు రాని ఆకలైతే వట్టకు తూపేత పచ్చాకు తింటారు ఆ రాడు ఒకనాడు ఏమందు ఆ సాక్షాత్ పరమేశ్వర అడవి కంట వచ్చిన అడవి కంట వచ్చిన వాడు వీరశివుడు పుట్టిందాడు వీరశివుడు పుట్టినాడు తానం చేస్తామంటే నీళ్లు లేవు అవాళ్ళ నాడు చూసిన శ్రీశైలం తీసుకుంటూ పుట్టల వదేశుడు పుట్టు అంటే జనమనావల గుండం పుట్టింది పచ్చిపాల యొక్క నీళ్లు గావించుకున్నాడు ఆ రాడు ఆ పరమేశ్వర దానం చేసి అవి సిరియాడు మార్గం తిరుగుతుంటే ఎవరురా దేవేంద్రుడు అన్న బిడ్డ లేరు దేవగనికి అడవి కంట వచ్చిన అడవి కంట వచ్చి నీళ్ళని చూసి ఆ గుండం లోపల
కూడా దీపోధిపాదునికి దానం చేస్తాను. అప్పుడు ఆ పరమేశ్వరుడు వచ్చి అంటలేనుకున్నానికి అంటలేత్తిరి ముంటలేనుకున్నాను ముంటలేత్తిరేనంటే అని ఆనాడు సంగమయ్య ఏమన్నాడు, బిడ్డలారా మేము భక్తి మెచ్చినాను అంటే భక్తి మెచ్చి మాకు ఏమిచ్చినావు తాత అని బిడ్డలారా కోరుకోరు అన్నాడు. కోరుకోరు అంటే ఆ తొత్తు ముసరుడు మాకేమిస్తాడు, గురువాన్ తెలవగా గుతుపదెబ్బల పాలు అగోళనాడు నరుడు అనుకున్నాను నారాయణమూర్తి అని తెలవలే. అప్పుడు ఏమన్నారు ఈ దేవగని కలుగు, మాకు ఏడుగురికి భర్త లేని సంతానం కావాలని అన్నాడు. భర్త లేని సంతానం అంటే భర్త ఉన్నాగానే బాగుపడి నిందలు, భర్త లేకుండా ఎన్ని నిందలు మొత్తరమ్మంటే అనేవాళ్ళ మీ నువ్వు ఇయ్యరాదు అన్నారు. అంటే సంగమే ఇస్తున్న సంకల్ సేవించింది సంతాన బలాలు పట్టుకొచ్చినట్టు కాలే బిడ్డ, రేపు పొద్దుగల ఇక్కడ రాని నీకు ఏడుగురికి భర్త లేని సంతానం ఇస్తానన్నాడు. సంగమే ఎండుకొండకి వెళ్ళిండు. మన దేవగని కదా దేవలోకం మీద, దేవలోకం బయటలకు మళ్ళా వద్దామంటే ఇంద్రలోకంలో మహేంద్ర సభ పడ్డది, ఆ దేవగని గెలువ రాలేదు. మరి దేవా సంగమయ్య తెల్లాడలకు ముగ్గురు అన్నాడు ఏడుగురికి ఏడు పలా తయారు చేసుకుని ఆ గుండం కాడికి వచ్చాడు. ఒక గడియా రెండు గడియలు మూడు గడియలు చూసిండు, దేవగని గెలువ రాలే. దేవగని గెలువ రాకపోతే ఎంతసేపు నేను ఉంటాని పుట్టు పుట్టు అంటే కలమాడు వృక్షాన్ని పుట్టించుడు. ఆ కలమాడు వృక్షానికి ఏడు కలమాడు పండ్లు కావించుడు, ఆ పండ్లల్లో ఏడు సంతాన బలాల మర్చిండు. దేవగనికలు ఎత్తరు ఆనాడు గుండెల నీళ్లు మాయం చేసిండు. సంగమయ్య ఆకలైనా మనసు పండు తింటారు, చూపైన మనసు పండు తింటారు, అలా నాడు వచ్చిన పండు తింటారు, ఏడుగురికి భర్త లేని సంతానం అయితే అన్నాడు సంగమయ్య. గలనాడు పండు చేసిండు సంగమయ్య చేసిన అన్నాడు, వెళ్ళిపోయిన అవ్వరాలు అక్కరాల దేవగనికలు రాలేదు పండు తినలేదు. అక్కడిగా పండ్ల వేడిక ఎవరయ్య అన్న శివసేన రాజు చెల్ల శివనీల దేవి సిల్లరాళ్ళు సీపూరు మల్లులు పండు వచ్చి
ఒక్కసారి చెల్లె కొంగల పడ్డది. మరి చెల్లె కొంగల పడ్డాక అప్పుడు చెట్టు కింద ఉన్న చెల్లె అంటాను అన్న, నా కొంగలో ఒక పండు పడ్డది అన్న, ఏమైనా చెట్టు మీద పండు ఉంటే తెంపుకొని మళ్ళా దిగు, ఏం లేకపోతే కిందికి రా అన్న, ఈ పండుని శిల్సాం కోసుకొని తిందా ఉన్నాను. ఉన్నప్పుడు పిలగాడు ఎప్పుడు చెట్టు దిగి వచ్చిండో అందరి శిల్సాం కోసుకొని తిందామని పిలగాడు ఏమన్నా చెల్లెను వాడి వెళ్ళు అపరాదు. చెల్లె మగపురు జగపురు బదర్ చేసిన బంగారు గురువు అడవి లోపల ఏదో కట్టో కాయ దొరికి ఏది తింట చెల్లె నడువా అడవిలో శివరిల దేవి ఏమేరు కావాలనా చూసిన పండు అనుకున్నారు. పండు తింటా ఉన్నదమ్మా పండు అనుకోని పండు తిన్న వల్ల పండుగ అందములో నా పిండ రూపాయ వేస్తావా రామ రామ అందములో నా పిండ అవుతుంది పిండ రూపం అవుతుంది కొత్త కొత్త మీకు బంటికి రూపాయలు గడియలే దేవత కాలం నాడు తొమ్మిది గడియలాట నరకాలం నాడు తొమ్మిది నెలలాట పాపం ఉన్నదా అది బలం ఉన్నదా అది కక్కచ్చినా అది కళ్యాణం ఉన్నదా కదమ్మా. చెల్లె పండు తిన్నంత మాత్రం ఎడలేని ధూప అవుతుంది అన్నా, నాకు ధూప అవుతుంది నీళ్లు తీసుకురా అంటే చెల్లెని వీడ కూర్చోమన్నాడు. ఆడ కూర్చోమని పిలగాడు కూర్చున్న మీద కొంగ పోదన్న కొంగల కాడ కోటి కూర్చుకో ఉంటది, కలగలన్న కాడ కలి కూర్చుకో ఉంటది. ఆ పిలగాడు మీద కొంగ పోత ఉంటేరా అనుకున్నాడు రామంగ రామంగ దశ పన్నెండు దూరవతి అరే ఇక్కడ నీళ్లున్నాయా అని మురొక ప్రార్థన చేసుకున్నాడు. ఐదు దోసిన నీళ్లు అరవిలో వేసుకోని అవలాల నీళ్ళు లేదు మన దేశం ఉండబోడు గంగల నీరే మానవుడికి ప్రాణాధారం అమ్మ నీళ్లు కూడా మన దాగుతున్నాడా నీళ్లు తాగి అడవి లోపల మోతు దాకలు తీసుకొచ్చి ఉల్ల కుట్టిండు చొల్లరి నీళ్ళు పట్టిండు అవల నాడు ఎరుక తిరిగి చూసిన వాడి విరవపరా ఈ చెట్టు చూసి ఆ చెట్టు చూసినట్టు ఆ చెట్టు చూసి ఈ చెట్టు చూసినట్టే రెండు ఒక్క చెట్టు ఉన్నాడు పిలగాడు అనుకున్నాడు. చెల్లె తూరుకుంటే అవ్వా అన్న పని పడికి పోతా ఉన్నాడా అన్న చెల్లెల దట్టవాదేనా అటు తల్లు అంటే అమ్మా చెల్లెను ఎక్కడ పోదు వారి చెల్లెలేని నా జీవితం ఉండదు లేకేది కానీ పిల్లగాడు చదివేరే మారాదు అది విరూపల వద్దు మా దృశ్యానికి అమ్మా తల గుర్తుకుంటాడమ్మా తలలున్నా మెదడు వదిలి పిల్లగాడు శివసేన మారాదు
మరి భక్తుల కాపాని భగవంతుడు ఉండేందుకు లేకెందుకు ప్రజల కాపాని ప్రధానమంత్రి ఉండేందుకు లేకెందుకు అరే ఏ మనిషి అయినా గాని ముందుగానే గత్త కనబడితే గాని వెనకగానే గత్తలు ఏనాడు కనబడే ఆ తల్లి అనుకున్న అన్నా నువ్వు ఈ రాజ్యం పోయినవులా అన్నా ఈ దేశం పోయినవే అన్నా ఈ పోరితోటి ఎందుకు కష్టపడాలి ఒకరు కష్టం కాదు ఒకరు బాధలు కాదని అన్న నన్ను అడవిలో వదిలిపెట్టి రాజ్యం పోయింది అని ఇక్కడ పార్వడ శుభశమున గుడికాడ కూర్చుని ఎందుకంటే వచ్చి మనిషిగా ఆ తల్లి రెండు జన మనిషి పండు తిన్నంత మాత్రం పరమై నిలిచింది మరి అడవిలో అనుకుంటాను కడుపులు ఏదో కామిలో భూమిలో సుర్రవాడది అని అడవిలో అనుకుంటాను కానీ ఏది గర్భం అని ఆ బిడ్డ అనుకుంటుంది ఎట్లా గర్భం అనుకుంటది అయ్యా పరవాయి ముఖమాన్ని ఆ బిడ్డ మీద వాడలే ఆ బిడ్డని పరాయి ముఖమనే వాడలే ఎందుకంటే నాకు భర్త ఉండే పడితే నాకు గర్భమైంది అనుకుంటున్నా భర్త లేకపోయా అని